हाय हेलो वेलकम बैक टू माय चैनल सो इम्यूनिटी बूस्टर्स पार्ट वन अयिते निन्न नेनु पोस्ट चेसानु सो इदी पार्ट टू इप्पुडैते नेनु चूपिस्तुन्नानु बादं पप्पु इवी नानबेट्टिन बादं पप्पुलु मनं नाइट सोक चेसुकोवच्चु नाइट इला वाटर लो वेसामंटे మార్నింగ్ అంతా రెడీ అయిపోతుంది. ఇది కూడా మనకి ఇమ్యూనిటీని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. అండ్ అలాగే రోజు మొత్తం హాట్ వాటరే తాగండి. ఇలా వేడి నీళ్ళు చల్లారిపోయిన తర్వాత తాగేదానికన్నా కూడా ఇలా ఫ్లాస్క్లో పోసుకొని తాగితే మనకి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను ఆయుష్ మంత్రిత్వ శాఖ నుండి గవర్నమెంట్ వాళ్ళే మనకి ఇలా కషాయం చేసుకోండి అని చెప్పి చెప్తున్నారు. సో అది కూడా నేను ఎలా ప్రిపేర్ చేయాలో అయితే ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మిరియాల్తో చారు ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తున్నాను. ఇది జలుబు చేసినప్పుడు అయితే బాగా పనిచేస్తుంది. సో దానికోసం అయితే మనకు కావాల్సింది పెప్పర్ అండ్ చింతపండు, మిరియాలు అండ్ చింతపండు. ఒక హాఫ్ స్పూన్ అంత మిరియాలు తీసుకోండి. మరీ ఎక్కువ మిరియాలు కూడా వేసుకోవద్దు, చాలా ఘాటు అయిపోతుంది. సో అలాగే ఇలా మనము వెల్లుల్లిపాయలకి పైన ఉన్న రెబ్బలంతా తొక్కు అంతా తీసేసి ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. వెల్లుల్లి, పెప్పర్ అండ్ చింతపండు. ఇలా చింతపండుని మనం మిక్సీలో వేసుకోవడం వల్ల మళ్ళీ మనం నానబెట్టుకొని పిసుక్కొని అలా చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని గ్రైండ్ చేసి మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. అండ్ దీనిలో కొంచెం వాటర్ పోయండి. ఇప్పుడు మనకి చింతపండు చిన్న చిన్నగా పీసెస్ అయిపోయాయి అండ్ వాటర్ పోస్తాం కాబట్టి చక్కగా నానిపోతుంది తాలింపు వేసుకునే లోపల. సో ఇది దీన్ని ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. మేక్ ష్యూర్ మిరియాలు అయితే మరీ ఎక్కువ వేసుకోవద్దు. మీరు ఎంత క్వాంటిటీలో చేస్తున్నారో అనే దాన్ని బట్టి మిరియాలను అయితే యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకున్నామంటే అంతలోకి ఆ చింతపండు అండ్ ఇవన్నీ జీలకర్ర అవన్నీ కూడా వాటర్లో అంతా నానుతూ ఉంటుంది. ఈ లోపల మనము ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాము. ఒక హాఫ్ స్పూన్ అంత ఆయిల్ వేసుకోండి. వేసుకొని దాంట్లో తాలింపు గింజలన్నీ వేసేసుకోండి. మేక్ ష్యూర్ మీరు ఏదైనా స్టీల్నే యూస్ చేయండి, నాన్ స్టిక్ వాటిలో అండ్ జెనస్లేర్వి ఉంటాయి కదా సిల్వర్వి, అలాంటి వాటిలో అస్సలు చేయకండి. మనకి ఇలా హెల్త్ బాగుండాలి, ఇమ్యూనిటీ బాగుండాలి అంటే మనం యూస్ చేసే గిన్నెలు కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు తాలింపు గింజలు వేసేసుకున్న తర్వాత తాలింపు గింజలన్నీ ఫ్రై అయిన తర్వాత టొమాటో కూడా వేస్తున్నాను. టొమాటో అనేది మాత్రం ప్యూర్గా ఆప్షనల్, మనము స్కిప్ కూడా చేయొచ్చు కావాలంటే, బట్ టొమాటో వేస్తే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది అని అంతే. ఒక్క కొంచెం ఒక హాఫ్ గ్లాస్ అంత వాటర్ వేయండి, పసుపు కూడా వేయండి అండ్ సాల్ట్ కూడా రాక్ సాల్టే యూజ్ చేయండి. ఇదైతేనే మనకి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా కాదు హెల్త్కి కూడా. రాక్ సాల్ట్ మంచిది, కల్లుప్పు అంటారు కదా అది. సో ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత టమాటాల వరకు ఫస్ట్ మగ్గనివ్వండి. మళ్ళీ మనం చింతపండు ఇప్పుడే యాడ్ చేసామంటే చాలా టైం పడుతుంది టమాటాలు మగ్గడానికి. సో పూర్తిగా టమాటాలు మగ్గిపోయిన తర్వాత మనం ఇలా కలిపి పెట్టుకున్నాం కదా ఆ జ్యూస్ అంతా, చింతపండు రసం అంతా దీనికి యాడ్ చేసేసి వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి. అంతే, సింపుల్గా రెడీ అయిపోతుంది. ఒక 2 నిమిషాల పాటు బాగా మసలనివ్వండి, బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఇప్పుడైతే లాస్ట్లో కొత్తిమీర వేసేయం కానీ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకోండి. ఆవిరికే కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ అంతా బయటకు వస్తుంది. అంతే, చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది రసం అయితే. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్నాను ఇది సింగిల్ పాలిష్డ్ రైస్, సోనా మసూరి. నేను చెప్పాను కదా నార్మల్ రైస్ని యూజ్ చేయకుండా ఇప్పుడు మేమైతే ఈ బియ్యమే యూజ్ చేస్తున్నాము, బ్రౌన్ రైస్ కాదు. ఇది ఒక్క పాలిష్ అయినది. మళ్ళీ పిల్లలకు పెట్టాలన్నా కూడా కొంచెం వాళ్ళకి అలవాటు చేయడం కష్టమవుతుందని చెప్పి నేను ఇలా సింగిల్ పాలిష్డ్ రైస్ అయితే ఆర్డర్ చేసుకున్నాను బిగ్ బాస్కెట్లో. అండ్ దీనికి పొట్టు బాగుంటుంది కాబట్టి ఒక 2 to 3 times వాష్ చేసుకోండి వాటర్ కొంచెం క్లియర్గా అయ్యేలాగా. సో దీన్ని ఎలా ఉడకబెట్టుకోవాలనేది నేను చూపిస్తున్నాను. ఈజీగా సేమ్ నార్మల్ రైస్లానే కుక్ అయిపోతుంది. కాకపోతే ఒక 1 hour పాటు అలా నానబెట్టుకోండి మినిమం, అయితే 1/2 hour to 1 hour అయితే మినిమం నానబెట్టుకోండి. అప్పుడు మనకి చాలా బాగా కుక్ అవుతుంది. సేమ్ మనం కుక్కర్లో ఎలాగ కుక్ చేసుకుంటామో 1:2 ratio అలాగే దీనికి కూడా వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్లో పెట్టేసుకోవడమే. అండ్ ఇప్పుడు కడిగిన తర్వాత చూసారు కదా కొంచెం క్లియర్గా అవుతుంది. ఇది చాలా బాగుంటుంది. బ్రౌన్ రైస్ అంటే మరీ ఎక్కువ ఇష్టపడిన వాళ్ళకి, లేదు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు రైస్ని చేంజ్ చేసుకున్న వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. చూసారు కదా కుక్ చేసిన తర్వాత కూడా నార్మల్ రైస్ లాగానే ఉంటుంది, తినడానికి కూడా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది అండ్ మనకి మంచిగా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
సో ట్రై చేయండి. ఈ రైస్ అయితే బిగ్ బాస్కెట్లో ఉంది అండ్ మీకు అవుట్ సైడ్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది. బ్రౌన్ రైస్ కాకుండా సెమీ పాలిష్డ్ ఆర్ సింగిల్ పాలిష్డ్ సోనా మసూరి రైస్ అని అడగాలి. సో ఇలా మనకి మిరియాల రసము అండ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. నేను మీకోసం అది కూడా చూపిస్తున్నాను రెండింటిని కాంబినేషన్ ఎట్లా ఉంటుంది అని చెప్పి. ఇలాంటి రైస్ ముఖ్యంగా మనకి ఇలా రసంలో వాటిలో పెరుగన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. డ్రైగా తినే వాటికన్నా కూడా ఏం తేడా కూడా ఉండదు. ఇది సింగిల్ పాలిష్డ్ కాబట్టి మనకి నార్మల్ రైస్ లాగానే అనిపిస్తుంది. ఏదో మనము బ్రౌన్ రైస్ తింటున్నాము అనే ఫీలింగ్ కూడా ఎక్కువగా అనిపించదు. ట్రై చేయండి. ఫస్ట్ అయితే 1 కేజీ తీసుకొచ్చుకొని అండ్ ఇదైతే పెప్పర్ రసము అసలు చాలా బాగా పనిచేస్తుంది. జలుబు దగ్గు అవన్నీ ఉన్నప్పుడు విడిగా ఇలా తాగినా కూడా ఈ రసాన్ని చాలా బాగుంటుంది. త్వరగా గొంతంతా క్లీన్గా అయినట్టు అనిపిస్తుంది. ఇదైతే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇప్పుడైతే నేను చెప్పాను కదా ఆ కషాయం ఎలా ప్రిపేర్ చేయాలో, మనకి ఇది గవర్నమెంట్ వాళ్ళే చెప్పారు వీక్లీ ట్వైస్ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి దీన్ని యూజ్ చేయండి అని చెప్పి. సో దీంట్లో మెయిన్గా నేను తీసుకున్నవైతే పెప్పర్ పౌడర్ మీకు చూపిస్తున్నాను. తులసి పెప్పర్ పౌడర్ అండ్ సొంటి పొడి, డ్రై జింజర్ ఉంటుంది కదా అది పౌడర్ చేసుకునింది, అండ్ అలాగే బెల్లం పొడి అండ్ అలాగే వాము, ఒక చిన్న ఇలాచి అండ్ లవంగము, దాల్చిన చెక్క, పసుపు అండ్ జింజర్, అల్లము, ఇవన్నీ మనకి ఇంట్లో దొరికేవే. చక్కగా వీటన్నిటితో కషాయం చేసుకోండి. టేస్ట్ కూడా బాగుంది నిజంగా. పెప్పర్ పౌడర్ చూసి వేసుకోండి కొంచెం. సో నేనైతే ఇప్పుడు 1 లీటర్ వాటర్కి సంబంధించి ఈ క్వాంటిటీస్ అన్నీ తీసుకున్నాను. అన్నీ కొంచెం కొంచెం పించ్ అంత తీసుకున్నాను. బెల్లం కొంచెం ఎక్కువ యాడ్ చేశాను ఎందుకంటే మరీ అంత తీపిగా కానీ అసలు ప్లెయిన్గా ఉంటే అసలు తాగలేరు కదా పిల్లలు కూడా. సో అందుకోసం ఇదైతే వీక్లీ ట్వైస్ తాగుతున్నాము. చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా మీకు జలుబు ఉన్నా లేకపోయినా కూడా ఇమ్యూనిటీని పెంచుకోవడానికైతే ఇలాంటి కషాయాలు అయితే తాగండి. డైలీ తాగినా కూడా ఇవన్నీ వేడి చేస్తాయి. సో వీక్లీ ట్వైస్ అయితే తాగండి, వారానికి 2 సార్లు మాత్రమే. ఇలా నేను 1 లీటర్ వాటర్లో ఈ పసుపు ఇవన్నీ యాడ్ చేసేసాను. మీకు లిస్ట్ అయితే నేను ఇచ్చాను కదా, దాన్ని మీరు ఒకసారి స్క్రీన్షాట్ తీసి పెట్టుకోండి. చాలా బాగా పనిచేస్తుంది. సో ఇలా మిక్స్ చేసేసుకొని పొయ్యి మీద పెట్టేసుకోండి. 40 నిమిషాల పాటు అయితే మరిగించాలి. ఇప్పుడు మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో అది ఆల్మోస్ట్ హాఫ్ అయిపోతుంది. ఒక 40 నిమిషాల తర్వాత హాఫ్ కన్నా కొంచెం తక్కువ అవుతుంది, సారీ కొంచెం ఎక్కువ అవుతుంది. సో 40 నిమిషాలు అయితే మస్ట్గా మనము మరిగించుకోవాలి. అప్పుడే దాంట్లో ఉన్న వైటమిన్స్ అవన్నీ కూడా బయటకు వచ్చి మనకి ఇమ్యూన్ బూస్టర్ అనేది రెడీ అవుతుంది, వాటర్కి అంతా పడుతుంది బాగా. సో 40 మినిట్స్ మనం బాగా బాయిల్ చేసుకున్న తర్వాత చల్లార్చుకోండి. బాగా రూమ్ టెంపరేచర్కి వచ్చేదాకా ఉంచుకున్న తర్వాత ఇలా ఒక టీ స్ట్రైనర్ ఉంటుంది కదా దాంతో ఇలాగా వడగట్టేసుకోండి. వడగట్టుకొని తాగేసేయడమే. చాలా బాగుంటుంది. ఇదేమీ ఒక కషాయం లాగా ఏదో ఘాటుగా చేదుగా ఏమీ ఉండదు. చాలా బాగుంది. నేను పిల్లలకు కూడా ఇచ్చాను. ట్రై చేయండి. వీక్లీ ట్వైస్ అయితే ఈ ఇమ్యూనిటీ బూస్టర్ని తీసుకోండి, హెల్త్కి చాలా మంచిది. సో ఇలాంటివి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ మనమైతే ఈ కరోనాతో ఫైట్ చేసేయచ్చు. ఇలాంటి ఇమ్యూనిటీ సిస్టమ్ని మనలో మనం డెవలప్ చేసుకుంటే కనుక. నా వీడియో కానీ మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా అవ్వండి. ఇంతకుముందు కానీ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండే బెల్ సింబల్ని కూడా తప్పకుండా ప్రెస్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.